సడన్గా ఒకరోజు సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ బ్యాంక్ అధికారుల నుంచి ఒక ఫోన్ వచ్చి మీరు కట్టాల్సిన లోనుకు సంబంధించి ఈఎంఐలు కట్టట్లేదు, ఇమీడియట్గా కట్టండి అని ఫోన్ చేస్తే ఒక్కసారిగా షాక్ గురైన వైను. అది కూడా కొంతమంది డ్వాక్రా గ్రూపుకు చెందిన మహిళలు. అంటే డ్వాక్రా గ్రూపుకు చెందిన మహిళలు రుణాలు తీసుకోవడం అనేది సహజంగా ఉంటుంది, చెల్లించకపోతే బ్యాంక్ అధికారులు కాల్ చేస్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే అసలు వీళ్ళు బ్యాంక్ దగ్గర నుంచి రుణమే తీసుకోలేదు, కానీ ఈఎంఐలు కట్టట్లేదు, కొన్ని రోజులుగా వాయిదాలు ఉండిపోయినాయి, ఇమీడియట్గా చెల్లించండి అని ఫోన్. అసలు వెనక దీని వెనక స్టోరీ ఏంటి, కథ ఏంటి అని చెప్పి మొత్తం కూపీలాగి ఆరాధిస్తే తెలిసిన నిజం ఏంటి అంటే, లోను అక్కడి నుంచి ఈ డ్వాక్రా మహిళల పేరున పొదుపు ఖాతాలకు సంబంధించి లోన్ అయితే మాత్రం అక్కడ మంజూరు చేయడం అయితే జరిగింది బ్యాంక్ నుంచి, కాకపోతే అవి వీళ్ళకి రాలేదు. మధ్యలో ఆ సొమ్ము ఎక్కడికి పోయింది ఏంటి అనేది ఇప్పుడు ఒక ట్విస్ట్ అనమాట, తెర మీదకి వచ్చిన ట్విస్ట్. ఎందుకంటే మనం కొద్ది రోజుల క్రితం విన్నాం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నకిలీ చెక్లు కొంతమంది ఇచ్చేసి సీఎం గారి రిలీఫ్ ఫండ్ నుంచి ఎప్పటి నుంచో జరుగుతున్న కుంభకోణం అది ఆ మధ్యన బయటపడింది. ఇప్పుడు తాజాగా కొంతమంది బ్యాంకుకు చెందిన ఫీల్డ్ ఆఫీసర్లు చేతి వాటం అనుకోవాలో లేదంటే వాళ్ళు చేసిన తప్పిదం అనుకోవాలో మొత్తం మీద కొంతమంది పొదుపు సంఘాలకు చెందిన మహిళలు అవాక్కయ్యారు. ఇది ఎక్కడ జరిగిందంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ కొత్త తరహా దందా అని అనుకోవాలి ఒక రకంగా, ఎందుకంటే పొదుపు మహిళలందరూ ఇప్పుడు బిత్తరపోతున్నారు, భయపడుతున్నారు ఈ ఘటన చూసిన తర్వాత. మా పేరు మీద మాకు తెలియకుండా ఎవరైనా లోన్లు తీసుకున్నారా ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఇక్కడ ఇది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వీరభద్రాపురం, అలాగే గురుజేపల్లి, బోయిలపల్లి, గోళ్ళవిడిపి, వీరభద్రాపురం, పుల్లల చెరువు ఈ మండలాల్లో మొత్తం మల్లాపాలెం ఇక్కడ ఈ ప్రాంతాల్లో జరిగిందనమాట. ఇది ఓవరాల్గా పొదుపు సంఘాల వాళ్ళు స్టేట్ బ్యాంక్, ఇది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర రుణాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ కరోనా టైంలో వీళ్ళు వెళ్ళి లోన్లకు అప్లై చేసుకోవడం, అయితే లోపలికి ఎవరిని రానివ్వద్దు అంటూ చెప్పి ఆ సంఘాల లీడర్లు డాక్యుమెంటేషన్ కోసం బ్యాంక్ వెళ్ళినప్పుడు వీళ్ళతో ఫీల్డ్ ఆఫీసర్ అయితే అక్కడ సంతకాలు అయితే పెట్టించుకున్నారు. ఎందుకంటే కోవిడ్ నిబంధనలు కాబట్టి అందరినీ రానివ్వమని చెప్పారు. అయితే వీళ్ళు సరే అప్లికేషన్లు పెట్టుకున్నారు కదా అని అనుకున్నారు. కానీ తర్వాత ఆ లోను గ్రాంట్ అయిపోవడం, ఆ రుణం వచ్చేయడం, దాన్ని ఎవరు కాజేశారనేది ఇప్పుడు అధికారికంగా క్లారిటీ లేదు. కానీ వీళ్ళకి తెలియదు ఆ విషయం, వీళ్ళంటే సంతకాలు అయితే పెట్టి వచ్చేసారు కానీ లోన్ అయితే రాలేదు. అంటే ఇది 3 నెలల క్రితం జరిగింది. ఈ ఉదంతంలో మొత్తం ఈ 5 గ్రామాలకు చెందిన స్వయం సహాయక సంఘాల వాళ్ళు ఉన్నారన్నమాట. మొత్తం అంటే ఇక్కడ మొత్తం 12 లక్షలు పక్కదారి పట్టింది ఈ రుణాల ద్వారా, పొదుపు ఖాతాల మహిళలకు ఇవ్వాల్సిన రుణాలు. అయితే ఇదంతా ఇక్కడ ఒక ఫీల్డ్ ఆఫీసరు, అలాగే ఆ ఫీల్డ్ ఆఫీసర్కి అసిస్టెంట్గా వ్యవహరించిన ఒక మహిళా అధికారే ప్రధాన పాత్రదారులు, సూత్రధారులు అనేది ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఫీల్డ్ ఆఫీసర్ బదిలీపై వెళ్లే ముందు ఈ లోన్ శాంక్షన్ చేసి ఈ లోన్ని ఉపయోగించుకున్నారా ఏంటి అనేది కొత్తగా వచ్చిన బ్యాంక్ మేనేజరు ఈ లోన్ డీటెయిల్స్ తీసి ఫోన్ చేసినప్పుడు అసలు విషయం బయటపడింది. బ్యాంక్ మేనేజర్ కూడా ఆరా తీసిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ చేతివాటం ప్రదర్శించినట్లు, ఆయనకు సంబంధించి ఆ సహాయక మహిళకు, మహిళా ఉద్యోగి కూడా ఆ ఫీల్డ్ అధికారికి సంబంధించి ఆమె కూడా పూర్తిగా తన వంతు సాయం చేసినట్లు, మొత్తం మీద ఆమె కూడా ఈ మా పాత ఫీల్డ్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అప్పటి నుంచి ఈమె కూడా ఆఫీస్కి రావట్లేదంట. కాకపోతే ఇప్పుడు దీన్ని సైలెంట్గా సద్దు మణిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ 12 లక్షలు సొమ్మును ఇమీడియట్గా బ్యాంక్ ఇచ్చేస్తాను, రికవరీ చేసేస్తాను అని చెప్పి అతను హామీ ఇచ్చినట్లు ఈ విషయం బయటకు పోకుండా చూసే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఇటువంటి బయటికి రాకపోతే ఇంకా ఇటువంటి ఘోరాలు, ఇటువంటి దారుణమైన సంఘటనలు ఎన్ని జరిగాయనేది బయటకు తెలియదు. అమాయక ప్రజలకు అందాల్సిన ఆ సొమ్మును అన్యాయంగా కాజేసి, ఎందుకంటే డ్వాక్రా రుణాలంటే తక్కువ వడ్డీకి వస్తాయి, ఆ సొమ్మును ఇలా కాజేసి వీళ్ళు వాడుకోవడం అనేది నిజంగా ఇది ఘోరాతి ఘోరమైన నేరమే. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెడుతుందా, ఇటువంటి ఇంకా ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకోవాలంటే ముందు వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించే ఇటువంటి రుణాలు కానివ్వండి, సంక్షేమ పథకాలకు సంబంధించి అందే సొమ్ము కానివ్వండి, కనీసం బ్యాంకు కూడా వాడుకోవడానికి వీలు లేకుండా వాళ్లే లబ్ధిదారులకి అందేలాగా నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు, ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఇచ్చే రుణాలు కూడా కాజేసే ఇటువంటి దొంగలు ఉంటే కనుక ఇంకా పరిస్థితి ఏంటి, మరి ప్రభుత్వం వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.